మన దేశంలో ఏ దేశవ్యాప్త ఎన్నికలు జరిగినప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ తరఫున మోడీ కనబడతాడు అటు పక్కన రాహుల్ కనబడతాడు ఇది సహజం అదే బెంగాల్ లాంటి చోట్ల మమతా నేనే ప్రధానమంత్రిని అంటుంది శరద్ పవార్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మేమే థర్డ్ ఫ్రంట్ అని చెప్తూ ఉంటుంటారు ఇది ఫేస్ కనబడుతూ ఉంటుంది అదే సందర్భంలో రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి బొమ్మ చూపెడతారు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌన్ బొమ్మ చూపెడతారు ప్రాంతీయ పార్టీల దగ్గర అయితే కనుక ఇక్కడ చంద్రబాబు వర్సెస్ జగను పవను ఇప్పుడు వర్సెస్ పవను అక్కడ కేసీఆర్ కనబడతారు ఇట్లా ఒక్కొక్క చోట ప్రాంతీయంగా ఈ లెక్కలు కనబడుతుంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే జగన్ వచ్చి కేసీఆర్ బొమ్మ పెట్టుకుని చేయడు ప్రచారం అదే సమయంలో కేసీఆర్ జగన్ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేయడు అలాగే నవీన్ పట్నాయక్ ఏమి జగన్ బొమ్మ పెట్టుకుని చేయడు అంటే ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుంది కానీ ఒక దేశంలో ఇంకొక దేశ ప్రధానమంత్రి పేరు చెప్పుకుని ఇంకొక దేశ ప్రధానమంత్రి బొమ్మ పెట్టుకుని గెలిచే ప్రయత్నం చేస్తున్నటువంటిది ప్రపంచ చరిత్రలో ఒక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి అనుకోవాలి ఎందుకు అంటే క్రిందటిసారి చెప్పుకున్నాం మనం ఇజ్రాయెల్లో నెతన్యాహు మోడీ పేరే చెప్పేవాళ్ళు మోడీ పేరుతో అక్కడ మోడీతో ఫ్రెండ్షిప్తో కూడినటువంటి ఫోటోలు కూడా పెట్టుకొచ్చారు అయితే సంకీర్ణ ధర్మంలో మిస్ అయ్యారు ఓటమి పాలయ్యారు ఆ తర్వాత బెన్నెట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ మళ్ళీ సేమ్ మోడీతో తనకున్న సంబంధం అదే ఎందుకంటే బెన్నెట్ ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ వేరే దేశపోల పేర్లు చెప్పుకుని బతుకుతున్నాడు అంటూ ప్రచారం చేశారు అది బెన్నెట్టు ముందుకొస్తే అది కూడా కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు అది దిగిపోయినటువంటి తర్వాత ఇప్పుడు మళ్ళీ నెతన్యాహు అక్కడ ఇజ్రాయెల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశం భారత్తో స్నేహ సంబంధాలు అన్నట్టు ఈవెన్ ఇవాళ కూడా చూస్తే ఇజ్రాయెల్ ఏది ఇవాళ దీంట్లో కాన్సులేట్ దగ్గర కూడా భారత జెండాలతో కలిపి ఎగరేసినటువంటి సందర్భం అంతగా గౌరవిస్తారు ఇజ్రాయల్ అందుకనే తోడు మోడీ అంటే అపారమైన అభిమానం ఉంది అక్కడ ప్రజల్లో అందుకని మోడీ పేరు అక్కడ వాడుతున్నాడు ఎన్నికల్లో ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మోడీ పేరే చెప్పుకుంటున్నాడు మోడీలాగా విదేశాంగ విధానం తీసుకొస్తాం మోడీలాగా స్వతంత్ర విధానాన్ని తీసుకుంటాం మోడీలాగా రక్షణ విధానం తీసుకొస్తాం భారత్ని చూసి నేర్చుకోండి నేను కూడా మోడీలా అంటోండి భారత్కి మోడీ పాకిస్తాన్కి ఇమ్రాన్ ఖాన్ ఇది చెప్పుకొస్తుంది ఇదివరకు భారత నాయకుల పేరు చెబితే రగిలిపోయే పాకిస్తాన్లో ఇప్పుడు భారత్ పేరు ఎన్నికలలో ఒక ఎసెట్గా రావడం ఇది మార్పు ఇది ఈ దేశం సాధించినటువంటి అతిపెద్ద ఘనత